రాత్రి పడుకున్న తర్వాత మన శరీరం తిన్న ఆహారాన్ని మంచిగా డైజెస్ట్ చేసుకుంటుంది. మనం ఉదయం లేవగానే శరీరానికి ఏదైనా తినాలి అని ఆకలి అనిపిస్తూ ఉంటుంది. లేవగానే మనం వీటినైతే తింటామో వాటి ప్రయోజనాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. అందుకే కొన్ని మెడిసిన్స్ని ఉదయం ఖాళీ కడుపుతో తినాలి అని సలహా ఇస్తుంటారు డాక్టర్లు. డాక్టర్స్ వద్దకు వెళ్ళినట్లయితే ఆయన మనకు కొన్ని మెడిసిన్స్ని ఖాళీ కడుపుతో తినండి అని సలహా ఇస్తుంటారు. ఆయుర్వేదంలో ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలు తినండి అనే సలహా చెప్తూ ఉంటుంది ఆయుర్వేదం. హోమియోపతిలో కూడా ఖాళీ కడుపుతో వేసుకునే మందులు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అందుకే ఈరోజు నేను ఒక ఔషధం గురించి మీకు చెప్తా. దానివల్ల మీ శరీరంలో 20 నుంచి 50 రకాల సమస్యలు దూరం చేసుకోవచ్చు. హై బీపీ, క్యాన్సరు, కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. దగ్గు, జలుబులు, పంటి నొప్పి సమస్య వీటన్నింటినీ మీరు ఒక్క చిన్న దాని ద్వారా వెంటనే తగ్గించుకోవచ్చు. కానీ దానికోసం మీరు ఈ వీడియోని మాత్రం చివరి వరకు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీ కుటుంబాన్ని హెల్తీగా ఉంచుకోండి. చివరి వరకు అయితే ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. మీరు ఉదయం లేవగానే పచ్చి వెల్లిపాయ తిన్నట్లయితే దీనివల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూసుకుందాం ఈ వీడియోలో. మీకు హై బీపీ ప్రాబ్లం ఉంటే దాన్ని తగ్గించుకోవచ్చు. హై బీపీ ప్రాబ్లం ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎందుకంటే ఈ కాలంలో హై బీపీ ఒక కామన్ సమస్య. కానీ హై బీపీ కారణంగా మనకు హార్ట్ అటాక్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి హై బీపీ వల్ల. అంటే పారాలసిస్ ఇవి కూడా వచ్చేస్తాయి. మీ బాడీ పార్ట్స్లో కొన్ని పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే హై బీపీని సింపుల్గా అస్సలు భావించకండి. హై బీపీని తగ్గించడానికి వెల్లిపాయ మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మీకు హై బీపీ రిలేటెడ్ ఎలాంటి సమస్య ఉన్నా సరే ఉదయం ఖాళీ కడుపుతో ఒక వెల్లిపాయ తిన్నట్లయితే మీ హై బీపీ ప్రాబ్లం వెంటనే తగ్గుతుంది. మీరు కడుపుకు సంబంధించిన సమస్యలన్నింటినీ దూరం చేయడానికి కూడా వెల్లిపాయ ఎంతో మంచి ఔషధంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే అధిక బరువు సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారుగా చిన్న వెల్లిపాయ ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.